ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అనే పేరుతో టెండర్స్ అన్ని రిజర్వ్ చేసుకుని రివర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మన కళ్ళ ముందర కనపడే అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చే ప్రభుత్వానికి సంపద వచ్చే ఆస్తిది. అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతునిస్తే పెంచుకుంటూ ముందుకు పోవాల్సింది పోయి ఈరోజు అమరావతిని చంపేసే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక ఉదాహరణకు, ఇది ఉన్మాది పాలన, తుగ్లక్ పాలన, ఏమనాలి నాకు తెలియదు. నిన్న ఎవరైతే హ్యాపీనెస్ట్ ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు కట్టారు, వాళ్ళు డబ్బులు కట్టి ఎవరైతే షాపూర్జీ పోలంజీ వాళ్ళైతే ఒక బ్రాండ్ ఉంటుంది, వాళ్ళకి టెండర్స్ ఇచ్చి క్వాలిటీ ఇంట్లు కడితే దానివల్ల ల్యాండ్ అమ్మితే వచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు గవర్నమెంట్కి వచ్చి ఉండేది, సిఆర్డీఏకి వచ్చేది. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇప్పుడు దాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ విదేశాల నుంచి ఎవరు రారు. ఎందుకు వస్తారంటే ఈ నగరం ఒక అద్భుత నగరంగా తయారవుతుందనే ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చారు. ప్రపంచమే చర్చించింది. అలాంటిది ఈరోజు ఒక శ్మశానం అని వాళ్లే మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ ఆలోచన విధానం అర్థమవుతుంది. మొన్న కౌన్సిల్ అవునంటారు, ఇప్పుడు మళ్ళీ కాదంటారు. రోజు రోజుకు ఈ సిటీని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, మనకంటూ ఒక రాజధాని లేకుండా చేశారు, మ్యాప్లో కూడా లేకుండా చేశారు. ప్రజావేదిక ద్వారా విధ్వంసం ప్రారంభమై ఈ విధ్వంసం నిరంతరం కంటిన్యూ అవుతుంది. దీన్ని మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ రివర్స్ పాలన ఏదైతే ప్రారంభించారో, ఈ యొక్క రివర్స్ పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోంది.